హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని గౌడ. నా హ్యాండ్లో ఈ జ్యువెలరీ చూసి ఆల్మోస్ట్ మీరందరూ గెస్ చేసి ఉంటారు. ఎస్, ఈరోజు నా జ్యువెలరీ కలెక్షన్ బ్లాగ్ చేయబోతున్నాను. ఇట్స్ మై జ్యువెలరీ కలెక్షన్ బ్లాగ్. రీసెంట్గా నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను. యాక్చువల్గా లాంగ్ ఎక్స్పెక్ట్ చేశాను ఈ జ్యువెలరీని, ఇంతవరకు వస్తుందేమో అని, కానీ కొంచెం షార్ట్ వచ్చేసింది. దట్స్ ఓకే, నాకు నచ్చింది. నెక్స్ట్ టైం తీసుకునేటప్పుడు పర్టికులర్గా కొంచెం లాంగే కావాలని తీసుకుంటాను. నెక్స్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ చూసేద్దామా. ఇక్కడికి వచ్చేసరికి మీరు రీసెంట్గా నా కేర్ ఆఫ్ అన్సూయ సీరియల్లో చూసుంటారు. ఇది కృష్ణ జన్మాష్టమి ఎపిసోడ్లో వేసుకున్నాను. సో చాలామంది అడిగారు దీని గురించి. చాలా బాగుంది ఫినిషింగ్, అవన్నీ చాలా ఇష్టపడే తీసుకున్నా. ఇది మొన్ననే రీసెంట్గా కేర్ ఆఫ్ అన్సూయ సీరియల్లో వాడాను. అండ్ ఇది కూడా కేర్ ఆఫ్ అన్సూయ సీరియల్లో వాడాను. అండ్ దాంతోపాటు మన ఎస్ఎం అదే స్టార్మా పరివార్ అవార్డ్స్కి ఒక థీమ్ సాంగ్ చేశాం కదా, అప్పుడు వాడాను అన్నమాట. నాకైతే ఈ సెట్ చాలా బాగా నచ్చింది, బికాజ్ ఇలాంటి గ్రీన్ స్టోన్స్ ది నా దగ్గర ఏవి లేవు. సో ఇది చాలా బాగా నచ్చింది. దీంతోపాటు రీసెంట్గా నేను పోస్ట్ చేశాను రెడ్ కలర్ లాంగ్ హారం, అది యాక్చువల్గా ఎక్కడో ఉంది, ఇక్కడ పెట్టలేకపోయాను, బట్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అది యాక్చువల్గా దీపావళి, యా కృష్ణ చి కేర్ ఆఫ్ అన్సూయాలో దీపావళి దానికి వేసుకున్నా. అండ్ ఇదొక ఇదొచ్చి ఒక ఇయర్ రింగ్, బట్ దీనికి వేరే ఇయర్ రింగ్ సెట్ వచ్చింది. కానీ నేను ఈ హారానికి ఈ ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేసేసాను అనమాట, బికాజ్ నాకు ఇదే నచ్చింది. దీనికి ఇదొచ్చి నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఇష్టపడి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ఇది తీసుకున్నాను, బట్ ఇప్పటి వరకు నేను వేసుకోవడమే అవ్వలేదు. ఐ డోంట్ నో ఇది ఎప్పుడు నేను వేసుకుంటానని, కానీ చాలా వెయిట్ చేస్తున్నాను వేసుకోవడానికి. బట్ ఇలాంటి సెట్ అయితే అందరికీ నచ్చుతుంది మ్యాక్సిమం. ఇది కూడా సేమ్ అండి, చూడండి. ఇది చాలా సింపుల్గా టీనీగా యునిక్గా ఉంది. నేనైతే ఏదైనా చిన్న గౌన్ లాంటి వాటికి ఇలా చోకర్ లాగా వేసుకుందామని చాలా ట్రై చేశాను, ఇప్పటి వరకు వేసుకోవడం అవ్వలేదు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నా అవార్డ్ ఫంక్షన్కి కూడా ఇది వేసుకోవాలనుకున్నాను, కానీ మా మమ్మీ వాళ్ళందరూ కొంచెం సింపుల్ అయింది, కొంచెం గ్రాండ్గా వేసుకో అంటే ఇది వేసుకున్నాను అన్నమాట. ఇది మీ అందరికీ తెలుసు, చాలామంది అడిగారు. నా అవార్డ్ ఫంక్షన్కి ఇదే సెట్ వేసుకున్నాను, కానీ ఇది కూడా ఆ డ్రెస్కి సెట్ అయిందన్నమాట. అండ్ ఇది నేను కోయిలమ్మ టైంలో వాడాను, మీకు తెలిసి ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కేర్ ఆఫ్ అనసూయలో వరలక్ష్మి వ్రతం టైంలో వాడాను. అండ్ ఇక్కడ ఈ లాంగ్ హారం సెట్ మీరు నాకు తెలిసి కోయిలమ్మ సీరియల్ చూస్తుంటే మీరు ఒక ఎపిసోడ్లో నేను అంటే అమర్ అండ్ చిన్నీకి ఇంకోసారి పెళ్ళి చేద్దామని 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకో 1 ఇయర్ సెలబ్రేషన్ లాగా పెళ్ళిలాగే చేశారు. అప్పుడు ఈ మొత్తం లైక్ బ్రైడల్ లాగే రెడీ అవ్వాలంటే అప్పుడు ఈ సెట్ వేసుకున్నాను అన్నమాట. లాంగ్ హారం దాంతోపాటు సేమ్ దాని సెట్. ఇయర్ రింగ్స్ అన్నీ ఒక బాక్స్లో ఉంది, నేను తర్వాత చూపిస్తాను ఎందుకంటే అన్నీ పెట్టలేను కాబట్టి అన్ని కొన్ని బాక్స్లోనే పెట్టేసి ఉంచాను. సో ఈ సెట్ అప్పుడు కోయిలమ్మలో నేను ఫస్ట్ ఇయర్ యానివర్సరీ అమర్ చిన్ని వాళ్ళ దానికి వేసుకున్నాను అన్నమాట. ఇది యాక్చువల్గా చాలామంది అడిగారు అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇది బెంగళూరు, ఫ్రమ్ బెంగళూరు అన్నమాట. అండ్ ఇది కూడా రీసెంట్గా ఇది వేసుకున్నాను, ఇంకా పోస్ట్ చేయలేదు. ఇది కూడా ఇంకా వాడలేదు. అండ్ ఇది ఇది కూడా నచ్చింది, పెద్దగా ఉంది కాబట్టి వాడతా ఎప్పుడైనా. అండ్ ఈ ఇది వచ్చి ఒక చోకర్ది. నా కొన్ని జ్యువెలరీస్ నా ఇంకో ఆర్టిస్ట్ నా ఫ్రెండ్ దగ్గర ఇచ్చాను, సో వాళ్ళ దగ్గరే ఉండిపోయింది, అది ఇంకా నా దగ్గర వరకు రాలేదు. సో దాని ఇయర్ రింగ్స్ మాత్రం ఇక్కడ ఉంది, చోకర్ వాళ్ళ దగ్గర ఉంది. ఇంకా వేరే సెట్స్ కూడా ఉన్నాయి, ఐ డోంట్ నో తర్వాత మళ్ళీ చేస్తాది. అండ్ ఇది ఇదైతే ఇన్ని ఇయర్ రింగ్ సెట్స్లో ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. కొన్ని ఇయర్ రింగ్స్ నా ఫేవరెట్ ఉంటాయి, దాంట్లో ఇదొకటి నాకైతే బాగా నచ్చింది.
ఒక గౌన్కి నేను చెప్పాను కదా ఆ ఒక చోకర్ వేసుకోవాలనుకున్నానని ఆ చోకర్ టైంకి రాలేదు రాలేదు సో అప్పుడు నేను ఇయరింగ్ సెట్స్ వేసుకున్నాను అండ్ ఈ సెట్ వచ్చి దీన్ని టెరాకోటా సెట్ అనేమో అంటారు యా టెరాకోటా దీంట్లో ఇంకొక వన్ ఆర్ టూ వేరియంట్స్ ఉన్నాయి బట్ ఇక్కడ పెట్టలేదు ఇది యాక్చువల్గా వుడెన్ కైండ్ సంథింగ్ ఏదో వస్తుందండి చాలా బాగుంటుంది అదే నేను చెప్పాను కదా ఇంకా వేసుకోలేదు కానీ సంథింగ్ వుడెన్ కైండ్ ఆఫ్ టెరాకోటా జ్యువెలరీ సెట్ అంటారు ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెట్ దాందే ఇది ఇయర్రింగ్స్ ఇయర్రింగ్స్ అయితే భలే నచ్చింది నాకు నాకు ఇయర్రింగ్స్ అంటే చాలా ఇష్టం ఇక్కడికి వస్తే ఇవి కొంచెమే ఉన్నాయి ఇక్కడ నేను ఇంకా వేరే బాక్స్లో పెట్టాను అది ఎక్కడున్నాయో నాకు తెలీదు సో అందుకే ఇప్పుడు ఇవి మాత్రమే చెప్తున్నాను ఇది వచ్చి అదే మాటీలు ఇంకో మాటీలు ఎక్కడో ఉన్నాయి ఇవి కొన్ని పాపిడి బిల్ల ఇది ఒక కైండ్ ఆఫ్ మాటీ అండ్ ఇది యాక్చువల్గా నాకు చాలా ఇష్టం ఇలాంటి ప్యాటర్న్ వేసుకోవాలని రావట్లేదు ఇలాంటి ప్యాటర్న్ వేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం సో దానికే ఇది వేసుకున్నాను యాక్చువల్గా అలాగే అది ఇష్టం అని చెప్పి ఇది చాలా పెద్దగా తీసేసుకున్నాను కానీ ఇప్పటి వరకు వాడలేదు ఎందుకంటే ఇంత పెద్దది వాడాలంటే నాకే అయ్యయ్యో ఇంత పెద్దది వాడాలా అనిపించింది సో అప్పటి నుంచి డిసైడ్ అయిపోయాను చిన్న చిన్న తీసుకోవాలని చెప్పి కానీ ఇప్పటి వరకు వాడలేదు ఐ డోంట్ నో ఎప్పుడైనా ఛాన్స్ వస్తే వాడతా నాకు తెలిసి ఓ యా నాకు ఒకసారి కేరో ఫన్సూయా సీరియల్లో ఏదో సంథింగ్ ముస్లిం లాగా నేను రెడీ అయ్యాను యాక్చువల్గా సంథింగ్ అయ్యి ఆ క్యారెక్టర్ ఏంటో నాకు గుర్తు రావట్లేదు నాకు గుర్తు రావట్లేదు కానీ మీరందరూ గుర్తు పట్టేసి దాన్ని అంతా కమెంట్ సెక్షన్లో పెడతారని నాకు తెలుసు మీరు కమెంట్ సెక్షన్లో పెడితే నేను చూస్తాను ఏ క్యారెక్టర్ అనేది అండ్ యా అండ్ యాక్చువల్గా కొన్ని కొన్ని కేరఫన్సూయ అవ్వచ్చు కొయిలమ్మ అవ్వచ్చు అవన్నీ అప్పుడు స్టోన్స్ పెడతాను ఆ స్టోన్స్ అవన్నీ స్టోన్స్ ఇక్కడ స్టోన్ స్టిక్కర్ పెడతానమాట ఏది ముక్కు పుడక కాదు ముక్కు పుడకలాగా ఒక స్టోన్ స్టిక్కర్ పెడతాను అండ్ కొన్ని ఈవెంట్స్లో మీరు చూసుండొచ్చు ఇలా పెడతాను అవి కూడా చిన్న చిన్నది టీనీది కాబట్టి నాకు ఎక్కడున్నాయో కూడా తెలీదు దొరకలేదు మెయిన్ మెయిన్ థింగ్స్ అవన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట అండ్ యా ఇదొచ్చి రీసెంట్గా తీసుకున్నాను యాక్చువల్గా దీనికి ఒక సెట్ ఉంది ఇది చిన్న రామ్ పరివార్ సెట్ అని అంటారు దీన్ని సో చిన్నది ఉంది కాబట్టి ఆల్రెడీ దీనికి మ్యాచింగ్ లాగా నాకు లాంగ్ హారం కావాలని అది తీసుకున్నాను సో ఇది ఒక సెట్లా నేను మ్యాచ్ చేసేసా ఇలా షార్ట్ చైన్ లాంగ్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ అలా మ్యాచ్ చేసేసానమాట అండ్ ఇది వచ్చి కొంతమందికి తెలుసు బ్లాక్ థ్రెడ్స్లో ట్రెండింగ్ ఉంటుంది సో నాకు కూడా అప్పుడు నచ్చి బ్లాక్ థ్రెడ్లో ఒక జ్యువెలరీ తీసుకున్నాను సో అదే ఇది ఒకసారి కూడా నేను వేసుకొని పోస్ట్ చేశాను ఈ ఫొటోస్ అవన్నీ ఏదో ఫెస్టివల్ టైంలో అనుకుంటా అండ్ ఇది నేను చెప్పాను అండ్ యా ఇది వచ్చి ఇది ఒక చోకర్ కైండ్ ఆఫ్ చోకర్ అండ్ దీన్ని నేను ఒక గౌన్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను కానీ ఆ గౌన్ వేసుకునే టైంకి అది ఇంకా రాలేదు సో వేరే జ్యువెలరీ వేసుకోవాల్సి వచ్చింది దాని తర్వాత అది వేసుకుందాం అంటే దేనికి సెట్ అవ్వలేదు సో చూద్దాం నెక్స్ట్ ఏదైనా డ్రెస్సెస్కి సెట్ అయితే అప్పుడు వాడతానమాట సో అందుకే ఇప్పటి వరకు అది ఇంకా వాడలేకపోయాను ఇది కూడా రీసెంట్గానే తీసుకున్నా ఇది కూడా ఇంకా యూజ్ చేయలేదు సూన్ ఏదైనా డ్రెస్ కానీ శారీస్ కానీ సెట్ అయితే నేను వాడతా అండ్ ఇది మీరు చూసుంటారు ఇది యాక్చువల్గా ఒక 2-3 టైమ్స్ వేసుకున్నాను రీసెంట్గా నేను పరివార్ అవార్డ్స్లో శేఖర్ మాస్టర్తో ఒక డాన్స్ చేశాను బంతిపుల జానకి దాన్ని కూడా దాన్ని వేసుకున్నాను ఆ డ్రెస్కి అయితే భలే సెట్ అయిందండి అది చాలా బాగా వచ్చింది సో నేను అండ్ ఐ వాజ్ సో హ్యాపీ శేఖర్ మాస్టర్తో డాన్స్ చేయడం ఆబ్వియస్లీ సో అప్పుడు అది వాడాను అన్నమాట అండ్ ఇది వచ్చి ఇంకొక సెట్ కంప్లీట్ సెట్ వస్తుంది దీనికి ఇయర్రింగ్స్ కూడా ఉంది సెపరేట్గా బట్ ఇప్పటి వరకు నేను దేనికి వాడాలో నాకు అర్థం కాలేదు బికాజ్ నాకు కేరో ఫన్సూయా సీరియల్లో కూడా పెళ్ళి ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు అసలు అంత సెట్లు అంతా వేసి పెళ్ళి కూతురులో అస్సలు రెడీ చేయలేదు వాళ్ళు సో అందుకే ఏదో పై నుంచి నాకు తాళి పడిపోయింది అలా పెళ్ళి అయిపోయింది అనుకోకుండా సో ఇంకా వేసుకోలేకపోయాను సో అలాగే ఇలా పెద్ద పెద్ద సెట్స్లన్నీ అలాగే ఉండిపోయాయి
ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు వేసుకోవాలి. ఐ డోంట్ నో ఎప్పుడు వేసుకుంటా. ఇది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో వస్తుంది కాబట్టి నాకు బాగా నచ్చింది. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీస్ అంటే ఇంకా ఉన్నాయి కలెక్షన్స్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చి ఇది స్టార్టింగ్లో మేబీ ఎస్ఎన్ఎస్ఎన్ స్టార్టింగ్లో నేను తీసుకున్నాను. అప్పుడు అంటే తమిళ్ ఆడియన్స్కి ఎలా అంటే కొంచెం చాలా న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలి, ఎక్కువ జ్యువెలరీస్ అవన్నీ వేసుకోకూడదు, వాళ్ళకి న్యాచురల్గా ఉండాలి. కానీ ఎస్ఎన్ఎస్ఎన్ స్టార్టింగ్ పెళ్ళయ్యాను కాబట్టి అప్పుడు కొంచెం వేసుకోవడానికి చెప్పారు, అయినా సింపుల్గానే వేసుకోమని చెప్పారు. అందుకే అది సింపుల్ సెట్ చేసి తీసుకున్నాను అనమాట. దాంట్లో అంతా చాలా సింపుల్గానే రెడీ అయిపోయాను. మీరందరూ చూసుంటారు నాకు తెలిసి. సో అండ్ ఇది వచ్చి ఇది కూడా స్టార్టింగ్లో ఎప్పుడో నేను ఆర్డర్ పెను ఆన్లైన్లో ఈ సెట్ మొత్తం, బట్ ఇప్పటి వరకు నేను వాడలేదు. ఐ డోంట్ నో అంటే పర్టికులర్ డ్రెస్కి సెట్ అవ్వలేదు, సో ఇంకా ఇప్పటి వరకు వాడలేదు అనమాట. అండ్ దాని పక్కంది కూడా అదే కేసే, వాడలేదు. ఏదైనా సింపుల్గా వాడొచ్చు అని, అది ఒక చిన్న చైనే కాబట్టి ఎప్పుడైనా సింపుల్గా రెడీ అవ్వమంటే అది వాడొచ్చు అని తీసుకున్నాను అనమాట. అండ్ ఇందాక చెప్పాను కదా ఆక్సిడైజ్ జ్యువెలరీస్, ఇవన్నీ ఆక్సిడైజ్ జ్యువెలరీసే. ఇది నేను ఒక ఈవెంట్కి వాడాను లాస్ట్ ఇయర్, కాదు దాని లాస్ట్ ఇయర్ కోయిలమ్మ టైంలో ఒక స్టార్మాలో యుగాది ఈవెంట్ అటెండ్ చేశాను. బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని దానికి అది వాడాను అనమాట. అండ్ ఇది వచ్చి నాకు తమిళ్లో విజయ్ టీవీలో ఒక మాస్ పర్ఫార్మెన్స్ చేశాను, రకిట రకిట. అండ్ అవన్నీ ఫ్యూజన్ అనమాట, కొన్ని సాంగ్స్ అన్నీ చాలా మాస్ పర్ఫార్మెన్స్, ఒక 6 మినిట్స్ పర్ఫార్మెన్స్ కంటిన్యూస్గా సింగిల్ టేక్లో చేశాము. అది నాకు చాలా లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫార్మెన్స్ అనమాట. అప్పుడు నేను అది వాడాను అనమాట మాస్గా ఉంటుందని. బట్ ఆ డ్రెస్కి అది చాలా సెట్ బాగా సెట్ అయింది అండ్ నాకు బాగా నచ్చింది కూడా. నేను తీసుకున్నప్పుడు ఏంటి ఇలా ఉంది అనుకున్నాను, కానీ వేసుకున్నప్పుడు మాత్రం చాలా రిచ్గా చాలా బాగా కనిపించింది. ఐ లైక్ ఇట్ సో మచ్. అండ్ దీంట్లోనే ఒక బ్రేస్లెట్ లాగా ఉంది అండ్ ఒక బ్యాంగల్ లాగా. ఇది ఇది చూడండి, దీంట్లో ఎలిఫెంట్ ఐ మీన్ గణేశుడు ఉంది, చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ ఇక్కడికి వస్తే ఇవన్నీ కెంప్ జ్యువెలరీస్ అంటారు కదా, ఇవన్నీ ఆ కెంప్ సెట్స్ అన్నమాట. దీంట్లో కెంప్ సెట్స్లో ఇంకొకటి బాగా నచ్చింది, ఐ థింక్ ఐ విల్ టేక్ దట్ సూన్, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆ కెంప్ దాంట్లో గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చి ఉండేది. ఇదొకటి సెట్ చోకర్. అండ్ ఇది ఇది చెన్నైలో తీసుకున్నాను అనమాట. నేను చెన్నైలో ఒకటి ఒక ఏరియా ఏదో వస్తుంది, నేను షూటింగ్కి వెళ్ళాను, అక్కడ జ్యువెలరీస్ అంతా ఫేమస్ అండ్ బాగా తక్కువకు దొరుకుతుంది అన్నారు. సరే చూద్దామనని వెళ్ళాను, అంతా ఏం తక్కువ అనిపించలేదు, బట్ స్టిల్ నాకు ఇది బాగా నచ్చింది. బ్లాక్ థ్రెడ్లో పెళ్ళైన ఎలాగో సీరియల్లో పెళ్ళైంటుంది కాబట్టి వేసుకోవచ్చు అని తీసుకున్నా, అంటే ఇంకా టైం దొరకలేదు వేసుకోవడానికి. ఐ సూన్ నేను వేసుకుంటా ఎప్పుడైనా. అండ్ ఇది ఇయర్ రింగ్స్ ప్లస్ ఏమంటారు దీన్ని, నెత్తిచ్చు పాపిడి బిల్ల, పాపిడి బిల్ల సెట్ అనమాట. ఇది ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిల్ల సెట్ అంతే, దీనికి ఏముండదు. సో ఇయర్ రింగ్స్ వేసుకున్నాను, పాపిడి బిల్లతో ఇంకా వేసుకోలేదు. ఐ థింక్ మళ్ళీ ఏదైనా ఇలాంటి డ్రెస్కి మ్యాచ్ అయితే ఎప్పుడైనా వేసుకుంటాను. ఇవి కూడా చిన్న చిన్న జుమ్కీలు, ఇది జుమ్కీ. ఇది ఇంకో సెట్ ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చింది. ఐ థింక్ ఇది నేను తమిళ్లో ఏదో ఒక ప్రోగ్రామ్కి వేసుకున్నాను, విజయ్ టీవీ షోకి, బాగా సెట్ అయింది అప్పుడు దానికి. ఇది కూడా ఒక జుమ్కా, నేను ఇంకా ఇప్పటి వరకు వాడలేదు. జుమ్కాలు ఎక్కడ కనిపించినా ఏది బాగుందని కనిపించినా తీసేసుకుంటూ ఉంటా, సో అలా తీసేసుకున్నాను, ఇంకా వాడలేదు. ఇది ఒకటి, ఇది యాక్చువల్గా వాడాను బట్ ఎప్పుడో గుర్తులేదు వాడాను. అండ్ ఇక్కడికి వస్తే ఇవన్నీ కొంచెం మోడ్రన్ ఇయర్ రింగ్స్ అన్నమాట. మీరు చూసుంటారు ఇవన్నీ నేను కేరో ఫన్సూయా స్టార్టింగ్లో
సల్వార్స్ వేసుకున్నాను కదా, అంటే అనార్కలి ప్యాటర్న్ ఉండేది కదా, అప్పుడు ఇవన్నీ జ్యువెలరీస్ వాడానన్నమాట. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, నేను బయట పెట్టలేకపోయాను. దీంట్లో అన్ని కవర్ వేసి ఇలా సేఫ్గా పెట్టుకున్నాను. అన్నీ ఓపెన్ చేయాలంటే నాకు కష్టమైపోతుందని చెప్పి కొన్నే ఇక్కడ మీకు పెట్టాను. సో జ్యువెలరీ అంటే కొన్ని జ్యువెలరీస్ నా షూటింగ్ బ్యాగ్స్లో కూడా పెట్టాను, అవి దీంట్లో పెట్టలేదు. అండ్ దాంతోపాటు బెంగళూరులో కొన్ని సెట్స్ ఉన్నాయి, చెన్నైలో కొన్ని సెట్స్ ఉన్నాయి, బట్ మ్యాక్సిమం జ్యువెలరీస్ హైదరాబాద్లోనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ గెస్ట్ హౌస్లో నేను ఈ జ్యువెలరీ కలెక్షన్స్ చేస్తాను. సో ఇదండి నా జ్యువెలరీ కలెక్షన్స్. ఇందాక నేను చెప్పినట్టు కొన్ని కొన్ని జ్యువెలరీస్ మిస్ అయ్యింది, బికాజ్ బెంగళూరు అండ్ చెన్నైలో ఉన్నాయి, అండ్ కొన్ని కొన్ని నా షూటింగ్ బ్యాగ్స్లో ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఇవి నేను ఇవన్నీ ఇక్కడ పెట్టి నేను మీకు నా జ్యువెలరీ కలెక్షన్ చూపించాను. అండ్ మీకు గనుక ఇంకా రిమైనింగ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా చూడాలనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఆ జ్యువెలరీస్ అన్ని గ్యాదర్ చేసి మళ్ళీ ఇంకో వ్లాగ్ చేస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్విని గౌడ.